మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. మునుపటి వీడియోలో మనం వృత్తం యొక్క వ్యాసార్థం మరియు దాని స్పర్శరేఖ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశాము. ఈరోజు ఈ వీడియోలో మనం దీని ఆధారంగా ఉదాహరణలు చూస్తాము. ఇచ్చిన వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. పి అనేది వృత్త పరిధిపై ఉన్న బిందువు. దీనిపై వృత్తం యొక్క స్పర్శరేఖ ఉంది. వృత్తం యొక్క కేంద్రం ఓ నుండి ఒక రేఖను గీస్తే స్పర్శరేఖని బిందువు క్యూ వద్ద ఈ విధంగా ఖండిస్తుంది. పిక్యూ 24 సెంటీమీటర్లకు సమానమైతే ఓక్యూ యొక్క పొడవు ఎంత ఉంటుంది? ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి ఆపై మీ సమాధానంతో సరిపోల్చుకోండి. వృత్తంపై ఏదైనా బిందువుపై ఉన్న స్పర్శరేఖ స్పర్శ బిందువు గుండా వెళ్లే వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. అందువల్ల ఓపి పిక్యూకి లంబంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమి చేయాలో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. మనం త్రిభుజం ఓపిక్యూలో పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. దీనితో మనకు ఓక్యూ వర్గము సమానము ఓపి వర్గము ప్లస్ పిక్యూ వర్గము లభిస్తుంది. అన్ని విలువలను ప్రతిక్షేపించడం ద్వారా ఓక్యూ 25 సెంటీమీటర్లు లభిస్తుంది. రండి మరొక ఉదాహరణ చూద్దాం. వృత్తం యొక్క సి బిందువు వద్ద ఉన్న స్పర్శరేఖ మరియు వృత్తం యొక్క వ్యాసం ఏబి రెండింటినీ ముందుకు పెంచితే బిందువు పి వద్ద ఒకదానికొకటి ఖండించుకుంటాయి. కోణం పిసిఏ యొక్క విలువ 110 డిగ్రీలు అయితే కోణం సిబిఏ విలువను కనుగొనండి. ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి ఆపై సమాధానంతో సరిపోల్చుకోండి. రండి మొదట ప్రశ్న ప్రకారం ఒక చిత్రాన్ని గీద్దాము. కేంద్రం ఓ మరియు వ్యాసం ఏబిగా ఉన్న ఒక వృత్తం ఉంది అనుకుందాం. ఏబిని ముందుకు పెంచినప్పుడు ఇది వృత్తం యొక్క బిందువు సి ద్వారా చేసిన స్పర్శరేఖను బిందువు పి వద్ద ఖండిస్తుంది. ప్రశ్న నుండి కోణము పిసిఏ యొక్క విలువ 110 డిగ్రీలు మరియు కోణం సిబిఏ యొక్క విలువను కనుక్కోవాలి అని మనకు తెలుసు. మనం బిందువు సిని కేంద్రం ఓతో కలుపుదాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఓసి మరియు సిపి చూడవచ్చు. బిందువు సి వద్ద వరుసగా వృత్తం యొక్క వ్యాసార్థము మరియు స్పర్శరేఖ ఉన్నాయి. అందువల్ల కోణం పిసిఓ లంబకోణమవుతుంది. దీని సహాయంతో మనం కోణం ఓసిఏ విలువను కనుగొంటాము. ఇప్పుడు త్రిభుజం ఓసిఏలో భుజాలు ఓఏ మరియు ఓసి వృత్తం యొక్క వ్యాసార్థాలు కాబట్టి రెండూ సమానంగా ఉంటాయి. అందువల్ల కోణం ఓఏసి మరియు కోణం ఓసిఏ కూడా సమానంగా ఉంటాయి. త్రిభుజం యొక్క మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. దీనితో కోణం ఏఓసి విలువ 140 డిగ్రీలు లభిస్తుంది. అలాగే కోణం ఏఓసి మరియు కోణం సిఓబి ఒక రేఖీయ ద్వయము ఏర్పరుస్తాయి. కాబట్టి కోణం సిఓబి 40 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడవచ్చు త్రిభుజం ఓసిబిలో భుజాలు ఓబి మరియు ఓసి వృత్తం యొక్క వ్యాసార్థాలు కాబట్టి సమానంగా ఉంటాయి. దీనివల్ల వాటి అభిముఖ కోణాలు కూడా సమానంగా ఉంటాయి. త్రిభుజాల యొక్క అన్ని కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. దానితో కోణం సిబిఓ విలువ 70 డిగ్రీలు అవుతుంది. దీనిని మనం కోణం సిబిఏ అని కూడా వ్రాయవచ్చు. ఉదాహరణల సహాయంతో మీకు వృత్తం మరియు దాని స్పర్శరేఖ గురించి మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాము.